ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారండి? వైఎస్ రాజశేఖరరెడ్డి జగన్మోహన్. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ గారు ఎక్కిన మూడు ఎక్కిన కాడ నుంచి మనకి ప్రభుత్వానికి ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఒక్క టీడీపీ వైసీపీ ఏ పార్టీ మొత్తం కులం చూడకుండా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పథకాలు. మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ పింఛన్, అంతకుముందు క్యూలో నిలబడి ప్రజాతపతి నిలబడి మూడు రోజులకి నాలుగు రోజులకి వాళ్ళు భోజనం చేయకుండా పొద్దున్న ఆరింటికి పోయి మధ్యాహ్నం ఇంటికి అంటే పింఛన్ తీసుకోవాల్సింది. అలాంటిది నాలుగింటికి తెల్లారి నాలుగింటికి ఇంటికాడ తలుపు కొట్టి పింఛన్లు అందజేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది నెంబర్. వాలంటీర్లు వేస్తున్నారు, వాలంటీర్ నెంబర్ వన్. ఇంకోటి ఏంటంటే నాడు నేడు మన స్కూల్ ప్రోగ్రామ్స్ చాలా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మనకి చాలా పిల్లగాళ్ళు మాత్రం బ్రహ్మాండం చదువుకుంటున్నారు. స్టడీ పరంగా పిల్లలకు బాగా బ్రహ్మాండం ఉన్నారు. నేను కూడా అదే స్కూల్ చదువుకున్నాను. 2007 నా 10th పూర్తి అయిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు పిల్లలకి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేయట్లేదు అంటున్నారు, వాలంటీర్లు వేస్ట్ అంటున్నారు. అంటే వాలంటీర్లను వృధాగా పెట్టారు, వాళ్ళకి వచ్చి 5000 అది ఇది అని అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ అండి? వాళ్ళు జనాలకి ఏంటంటే ఇబ్బంది పెట్టేసి వాళ్ళ ప్రభుత్వంలో జనాలకి పింఛన్లు ఇస్తున్నాము వాళ్ళ పబ్లిసిటీకి చేసుకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ ఏం లేదు, పింఛన్లు ఇచ్చిందా లేదా అది తెలియదు. నాలుగింటికి ఐదింటికి ఇచ్చేస్తున్నాం పింఛన్స్ మేము. దాని గురించే వాళ్ళు దొంగ ప్రచారాలు ఇది చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మరి ఇప్పుడు నెక్స్ట్ జగన్ గారు వస్తారంటారా? నమ్మకం కోసం చాలా మంది వరకు మహిళ కానీ పింఛన్లు తీసుకునే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అతనికి అన్నయ్యకి ఎప్పటికైనా సపోర్ట్గా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారికి సపోర్ట్గా ఉంటామండి.